మీకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అని మీకు ఐడియా ఉంటుంది కోట్ల విభాస్కర్ రెడ్డి గారి కొడుకు ఆయన నా దగ్గరకు వచ్చిర్రు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పిన ఆయన వైసీపీలకు బొండి మీకు ఎంపీ పదవి వస్తుంది మీరు ఎంపీగా గెలుస్తారు మీకు రాజయోగం అనిపిస్తుంది అని చెప్పినా చెప్తే అంటే అడ్డంకులు ఎట్లు వస్తాయి అనేది ఆయన ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఆయన బావమరిదైన శ్యాంప్రసాద్ రెడ్డి గారు మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు నన్ను వేణుస్వామి అనే జ్యోతిష్కుడు వైసీపీలకు బొమ్మంటుండు అని వాడి బొందా నీ బొందా తెలుగుదేశంకు బాగున్నాడు అన్నాడు ఓకే చాప్టర్ క్లోజ్ చాప్టర్ క్లోజ్ అంటే నేనేం నమ్ముతా అంటే కోట్ల విజయ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి యొక్క జాతకాన్ని రాజయోగాన్ని శ్యాంప్రసాద్ రెడ్డి అనేటువంటి బాణం వచ్చి అడ్డుకుంది నాకు లీడ్ కావాలి కారణం కావాలి ఈ ఈ వ్యక్తి శ్యాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఈయన జీవితాన్ని భ్రష్టు పట్టించిండు అంతే టీడీపీ వెళ్ళిపోయిండు ఓడిపోయిండు అదే ప్లేస్ నుండి వైసీపీ ఎంపీకి వెళ్చిండు చూడండి తర్వాత ఆయనే అన్నాడు ఏం చేయాలండి మా పోయినా అన్నాడు అంటే ఇట్లాంటి అడ్డంకులు రోజు నాకు పది వస్తాయి పది మంది చెప్తుంటారు స్వామి మీరు చెప్పింది సేమ్ టైం గెలవడానికి కారణం మీరు అనుకుంటే ఓడిపోవటానికి సవా లక్ష అన్నట్టు ఏదో ఒక కారణాన్ని లాస్ట్కి చూసుకోవటము చూపటము అది ఎంతవరకు కరెక్ట్ ఎవరు మీరైనా లేదంటే వచ్చిన వాళ్ళైనా ఇప్పుడు ఓడిపోవడానికి అనేక ఫ్యాక్టర్స్ అని మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారే కాకుండా ఇంకా ఎవరైనా ఉండొచ్చు అంటే నేను అనేది ఏంటంటే మన మన జాతకాన్ని భగవంతుడు ఎనభై ఎనిమిది శాతం రాస్తాడు పన్నెండు శాతం మనం రాసుకుంటాం ఆ పన్నెండు శాతం కూడా ముఖ్యమే ఓకే ఇప్పుడు ఆ పన్నెండు శాతం గురించే మాట్లాడుతున్నాడు నేను ఇప్పుడు భగవంతుడు నాకు బెంజ్ జీపియడం భగవంతుడు యొక్క బాధ్యత ఆయన నన్ను కరుణించిండు నాకు బెంజ్ జీపించిండు లేదు అని చెప్తున్నా ఎగ్జాంపుల్ బెంజ్ ఇచ్చిండు నేను బెంజ్ జీప్లో హైదరాబాద్లో రెండు వందల పది స్పీడ్లో పోతా అంటే ఏమైతే యాక్సిడెంట్ అవుతుంది సో స్వయంకృత అపరాధం అవుతుంది నేను అదే నూట నలభైలో పోతే హ్యాపీగా ఉంటా నేను అనేది అదే అంటున్నాను నాకు భగవంతుడు ఇచ్చేదాన్ని కరెక్ట్గా ఎంజాయ్ చేయాలి దాన్ని కరెక్ట్గా మనం ముందుకు తీసుకెళ్తే మనం సక్సెస్ వస్తుంది అది వినాలే అది వినకుండా నేను పోతా అంటే అందుకనే అంటే నేను అందుకనే దేన్ని నమ్మను నేను నేను పెట్టి రూలింగ్లోకి వచ్చే వరకు నేను దేన్ని నమ్మాను అంటే ఏ క్షణంలో ఏ సంఘటనలైనా జరగవచ్చు మనిషి జీవితంలో అందుకనే నేను ప్రతిదీ నా చూపడం నాది నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం పెట్టడం ఒక సామెత నేను ఆ రకంగా ఆలోచిస్తుంటాను చాలామంది సింగర్లు ఒక పాట పాడి తెల్లారి మనకు ఎదురవుతుంటే తలకే తిప్పుకొని వెళ్ళిపోతారు అంటే నేను ఐఎమ్ ఎస్పీ బి అని ఫీల్ అవుతారు వాళ్ళు తెల్లారే కానీ నేనేమనుకుంటా అంటే ఇంక అయిపోయింది పోయి ఇంకో ఆరు నెలలో అని నేను అనుకుంటాను నాకు మంచి జాగ్రత్తగా అనిపిస్తుంటుంది ఈ ఒక అమ్మాయి బిగ్ బాస్కి పోతుంది పోయి మనల్ని చూడగానే తలకాయ తిప్పుకొని ఇక బిగ్ బాస్లో పోయిన అమ్మాయి రకుల్ ప్రీత్ సింగ్ లాగా ముఖం పెట్టి ఎన్నివేవారు ఉంటుంది మనల్ని చూసి అంటే నేను అనుకుంటాను ఇంకో ఆరు నెలలు చలో అనుకుంటా ఆరు నెలల తర్వాత మళ్ళీ నార్మల్ అంటే అది అవసరం లేదు ఆ పోకడ అవసరం లేదు ఎందుకంటే వన్ డేల సెలబ్రిటీ కావచ్చు వన్ డేల సెలబ్రిటీ కావచ్చు ఇప్పుడు నేను చెప్తున్నా సెలబ్రిటీ కావాలి అంటే ఏం అవసరం లేదు మంచిగా కుక్కడపల్ ఏరియాలో జేఎన్ యూ ఏరియాలో బాగా రద్దీ ఉన్న ఏరియాకి వండి ఆడ కుక్కపిల్ ఉంటుంది దానికి కరవండి దాన్ని కోరకండి మీరే అన్ని ఛానల్ అన్నీ ఉంటాయి కుక్కని కలిసిన మనిషి వస్తూనే ఉంటాయి దాన్ని నిలబెట్టుకుంటావా లేదా అనేది నీ క్వశ్చన్